ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఉన్నట్టుండి హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అనేది. చాలా మంది చెప్తున్నారు అమిత్ షా గారిని కలవడానికి, ఆరోగ్యరీత్యా ఆయన పరామర్శించడానికి అనేది. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం కొత్త భాషను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే కేంద్రం ముందు ఎటువంటి విషయాలను చర్చించారు, ప్రధానంగా అమిత్ షా గారితో ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ కొంత క్లారిటీ అయితే వచ్చిన నేపథ్యంలో ఒక మూడు కీలక అంశాలు అయితే చర్చించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి చర్చించారు. అందుకే ఒకరోజు అక్కడ ఉండిపోయి మరి రెండో రోజు కూడా అక్కడ చర్చించి తిరిగిపోయిన అయ్యారనేది. అయితే ఈ ఆకస్మిక ఢిల్లీ టూర్ వెనక రాజకీయ కారణం ఒక్కటే ఉందా, ఇంకేమన్నా ఉందా అంటే మూడు అంశాల మీద, ప్రధానంగా మూడు కీలక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో చర్చించారు. అందుకే ఢిల్లీ వెళ్ళారు అనేది ఇక్కడ. అంటే జగన్ ఢిల్లీ టూర్ వెనక రాజకీయ ఎత్తు ఏమైనా ఉందా అనేదే ప్రతిపక్షాలు కూడా తర్జన భర్జన పడుతున్నారు. అంటే ఢిల్లీ టూర్లో భాగంగా కీలక విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఎత్తుగడ అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. అందులో భాగంగానే ఒకటి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం, రెండోది ఫైబర్ గ్రిడ్ల మీద సిబిఐ ఎంక్వైరీ, అంటే ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్లు, ఈ రెండింటి మీద కూడా ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కోరారంట. అంతేకాకుండా ప్రస్తుతం న్యాయస్థానాలు జగన్ గారిని టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మార్పులు చేర్పుల కోసం కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అంటే ముఖ్యంగా అమరావతిలో న్యాయమూర్తుల కుటుంబ సభ్యులకు సంబంధించి స్థలాలు ఉన్నటువంటి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా అనేది కూడా ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. అయితే దీంతోపాటు మూడో అంశం ఏంటంటే ప్రస్తుతం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఆలయాల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కేంద్రానికి వివరణ ఇచ్చే పనిలో కూడా పని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని, దాని మీద కూడా వివరణ ఇచ్చారు అనేది. అయితే అవసరమైతే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి కోరడానికి, ఎందుకంటే ఇమీడియట్గా సిబిఐ విచారణ లాంటిది వేసి నిజాలను నిగ్గు తేల్చకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమ తప్పులు ఏం లేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనే విషయాన్ని కూడా కేంద్రం ముందుంచే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది. ప్రధానంగా ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఏ విషయంలో చూసుకున్నా సిబిఐ ఎంక్వైరీ అనేది మస్ట్ అండ్ షుడ్గా కనిపిస్తుంది. దీని మీద మరి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. మొత్తానికి మూడు కీలక పాయింట్లు ప్రధానంగా చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రాథమికంగా అందుకున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.